ఊరు శివారు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నాటసారా కాస్తూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమ నాటసారాదారులు. నాటసారా స్థావరాలపై పోలీసులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడు దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో రాతి చెరువు గట్టు దగ్గర తోటలలో నాటసారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన రెండు నాటసారా స్థావరాలపై గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ దాడులు నిర్వహించారు. ఒక కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు సారా కాస్తుండగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి 40 లీటర్ల సారాను మరియు 1000 లీటర్ల నిలువ ఉంచిన బెల్లం ఓటను ధ్వంసం చేసి వాళ్ళను అరెస్ట్ చేశామన్నారు. అదే విధంగా ఆ గ్రామంలోనే దగ్గరలోనే రెండవ స్థావరంపై దాడులు చేయగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని సారా తయారు చేయడానికి నిలువ ఉంచిన 600 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేసి వారి ఐదుగురిపై కేసు నమోదు చేసి పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా వారికి 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ శోభన కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. మన గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో రాతి చెరువు గట్టు దగ్గర తోటల్లోనే ఈ అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నటువంటి రెండు స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. ఒక స్థావరం పైన దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర తయారు చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి 1000 లీటర్ల ఓటను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా అదే గ్రామంలో ఆ ప్రాంతానికి దగ్గరలోనే మరొక ఇద్దరు సారా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ సారా తయారు చేస్తుండగా వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి దగ్గర నుంచి 30 లీటర్ల సారాన్ని స్వాధీనం చేసుకుని 600 లీటర్ల బెల్లం ఓటను సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి 600 లీటర్ల బెల్లం ఓటనే ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం ఈ రెండు కేసులు వాళ్ళ మీద రెండు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ రెండు కేసుల్లోని అరెస్ట్ కాబడిన ఈ ఐదుగురు వ్యక్తుల్ని కూడా మన గౌరవనీయ జేఎఫ్సీఎం పెద్దాపురం వారి కోర్టులో హాజరుపరచగా వాళ్ళందరికీ కూడా 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎవరైనా సరే ప్రజారోగ్యానికి భంగంగా నష్టం కలిగించే విధంగా ప్రమాదకరంగా ఇటువంటి సారా కానీ ఏ విధమైనటువంటి మత్తు పానీయాలు కానీ తయారు చేసిన వాటిని అన్నింటినీ కూడా వాటికి సంబంధించిన మెటీరియల్ కలిగి ఉన్నా సరే ఖచ్చితంగా దాడి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. మన గండేపల్లి మండలంలో తరచుగా ఈ సారా మీద కూడా దాడి చేసి చాలా వరకు అదుపులోకి తీసుకురాగలిగాం. ఇంకా కూడా కొన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయి, వాటిని కూడా గుర్తిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రజల భాగస్వామ్యం, అదేవిధంగా మన ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థను చక్కగా ఉపయోగించుకుంటూ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నాం. వీలైనంత వరకు ఈ సారాని అరికడుతున్నాం. ఇంకా కూడా భవిష్యత్తులో రైడ్ చేస్తాం. ఎవరైనా సరే అలవాటు పడి ఇదే విధంగా సారా తయారు చేయడానికి కానీ అమ్మడమే అలవాటుగా పడిన వాళ్ళందరి మీద కూడా హెచ్సీ షీట్లన్నీ ఓపెన్ చేసి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి మా శాఖ తరఫున ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.